अल्लूर जिल्ला एजेंसी प्रांतंलो रकरकाल व्याधुल बारिन पड़ि मरणिस्तुन्नारु ముఖ్యంగా పసిపిల్లలు మరణిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అలాగే కొన్ని మరణాలకు కారణం వైద్యులు నిర్లక్ష్యమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు కాదు, వాస్తవమే. దీనికి నిదర్శనం ఫోటోలు వీడియోలు చూస్తే తెలుస్తుంది. ఫోటోలో ఉన్న ఆమె పాడేరు జిల్లా ఆసుపత్రిలో స్వీపర్గా విధులు నిర్వహిస్తోంది. దీనికి తోడు వైద్యులకు ధీటుగా వైద్యం కూడా చేస్తోంది. ఈమె చేసే సేవ కోసం జిల్లా గిరిజన సంఘం నాయకుడు కృష్ణారావు మాట్లాడుతూ, వైద్య నిమిత్తం ఆసుపత్రికి వెళితే ముందుగా రక్త పరీక్షలు చేస్తారు, వ్యాధిని గుర్తించి ఇంజెక్షన్లు వేస్తారు. ఈ రెండు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, లేకుంటే ప్రాణాలు కోల్పోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇంజెక్షన్లు చేసేటప్పుడు సిరంజిలో కాస్త గాలి ఉన్నా ప్రాణాలకు ప్రమాదం అనే విషయం ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తెలుసు. అయినా వీళ్ళు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జాప్యం చేస్తున్నారంటే దీని వెనుక ఆంతర్యం ఏమిటనేది ఆసుపత్రికి చెందిన అధికారులే సమాధానం చెప్పాలి. స్వీపర్లు డాక్టర్లు అవతారం ఎత్తడం వలన ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రతకు దూరం అవుతోంది. నిజమా కాదా అనేది వీడియోలో కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ జిల్లా ప్రధాన కేంద్రం పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వీపర్లు డాక్టర్ల అవతారం ఎత్తడం వాస్తవం. దీనివలన గిరిజనుల ప్రాణాలకు ప్రమాదం అనేది వాస్తవం. పోతే గిరిజనులే కదా పోతారనే విధంగా నిర్లక్ష్యం చేయడం వాస్తవం. ఇన్ని వాస్తవాలు నేడు గిరిజనులందరికీ కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. మరి జిల్లా అధికారులకు కనిపిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. తక్షణమే అధికారులు సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటారా లేదా సమస్యను గాలి కుదిలేస్తారా అనేది ప్రశ్నార్థకం. ముఖ్యంగా జిల్లా ప్రధాన కేంద్రంలో ఇలా ఉందంటే మారుమూల ప్రాంతాల్లో గల ఆసుపత్రుల తీరు ఆలోచిస్తే భయాందోళనకంగా ఉందని గిరిజనులు అంటున్నారు. జిల్లా ఏజెన్సీ ప్రాంతం పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వీపర్లు డాక్టర్లు అవతారం ఎత్తే పనులు చేస్తున్నారు. అది గతంలో కూడా అనేక సార్లు, అంటే ఈ మధ్యకాలంలో మరణాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. దీనికి ఏంటంటే కేవలం అధికార నిర్లక్ష్యం, అంటే వైద్యులు సరైన వైద్యం అందించకే చనిపోతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి నేడు ఒక స్వీపరు చేస్తున్న పనులు అది కరెక్టా కాదా అనేది ఇప్పుడు మన జిల్లా సీనియర్ నాయకులు, మన గిరిజన సంఘం నాయకులు కృష్ణారావు గారు ఉన్నారు, ఆయన్ని అడిగి తెలుసుకుంది. మీరు గతంలో కూడా చాలాసార్లు ఇక్కడ మరణాలు అయినప్పుడు వైద్యులు నిర్లక్ష్యం అని చెప్పని మీరు అనేక సార్లు తెలియజేశారు. కానీ నేడు ఇంకో విషయం ఏంటంటే పాడేరు ఉన్నత ప్రభుత్వ ఆసుపత్రిలోని ఒక స్వీపర్, అంటే అక్కడ సిబ్బంది చేసే పనులు ఆవిడ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక ఇంజెక్షన్ చేసినా, ఒక ఏమైనా అంటే బ్లడ్ తీసినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అలా జరుగుతుందంటే దానికి కారణం ఏంటంటారు మీరు? గిరిజనులకు ప్రభుత్వ వైద్యం అందజేది అందరి ద్రాక్షగా మిగిలిపోయింది. అందులో భాగంగానే ఈరోజు డాక్టర్లు చేయవలసినటువంటి పనులను స్వీపర్ చేత ప్రభుత్వం చేస్తుంది. ఆ దిశగా చూసినప్పుడు గిరిజనులు ఇప్పుడిప్పుడే వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి రావడానికి మక్కువ చూపిస్తున్నారు. ఒక పక్క అధికారులు చేయవలసిన పని స్వీపర్లు చేస్తుంటే మరి ఆసుపత్రికి ఎవరు వస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అది అధికారుల నిర్లక్ష్యం కారణంగానే డాక్టర్లు చేయవలసిన పని స్వీపర్లు చేత వాచ్మెన్ల చేత చేయిస్తున్నారని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అంటే ఇప్పుడు దానివల్ల ప్రమాదాలు కూడా ఉన్నాయి కదండి. ఈరోజు ఏమైందంటే గిరిజన ప్రాంతం జిల్లా ఆసుపత్రి, పెద్ద ఆసుపత్రి, పాడేరు జిల్లా, ఇక్కడ ఉన్నటువంటి బేక్లాగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం ఒక పని ఎత్తైతే, రెండవది అసలు ఏమాత్రం గిరిజనులకు వైద్యం అందించడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదండి. కారణంగానే నేడు స్వీపరు డాక్టర్ అవతారం ఎత్తుతున్నాడు, వాచ్మెను కంపౌండర్గా మారుతున్నాడు. కాబట్టి వీరి మీద పూర్తిగా గిరిజనులకి హాస్పిటల్ మీద నమ్మకాలు పోయి వారు మూఢనమ్మకాలకి ఆశ్రయించేటటువంటి పరిస్థితి ఏర్పడింది. దాని కారణం ప్రభుత్వమే అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇది వాటికి అధికారుల నిర్లక్ష్యము, అధికారుల పర్యవేక్షణ లోపమే అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అసలు జిల్లా ఆసుపత్రికి ఉండవలసినటువంటి కనీస ప్రమాణాలు కూడా లేదు, జిల్లా ఆసుపత్రికి ఉండవలసినటువంటి పూర్తి స్థాయి స్టాఫ్ లేదు. మరి ఎవరైనా అత్యవసరమైనటువంటి పరిస్థితులు వస్తే డాక్టర్లే చెప్పవలసినటువంటిది, అదే సూపరింటెండెంట్ మాట్లాడవలసిన విషయాలు ఒక అటెండర్ చేత లేకపోతే ఇంకొకరి చేత చెప్పి ఇక డాక్టర్ సరిపడరు, మీరు వైజాగ్ పొండి, అక్కడ పొండి, ఇక్కడ పొండి అని చెప్పడం ఒక ఎత్తు అయితే, మరి ఇది ప్రభుత్వం దీని మీద చిత్తశుద్ధి లేకపోవడం, వీరి మీద నిర్లక్ష్యం చేయడం ఆ గిరిజనులు అయితే చిన్న చూద్దామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. దీని మీద అధికారులు పూర్తిగా దృష్టి సారించాలని చెప్పేసి కూడా మేము గిరిజన సంఘంగా మేము తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆయన కథనం ప్రకారము ఏంటంటే గవర్నమెంట్ ఆసుపత్రుల్లోని నేటికంటే ఇప్పుడిప్పుడే మన గిరిజనులందరూ అక్కడ వైద్యుల నిమిత్తం వెళ్తున్నారు. కాకపోతే నేడు
గతంలో కూడా మేము చెప్పాము అనేక సార్లు వైద్య నిర్లక్ష్యం వల్ల మరణాలు అవుతున్నాయి కూడా మీ సంబంధిత అధికారులకి జిల్లా అధికారులకు కూడా తెలియజేశాము అయినప్పటికీ కూడా వీరు తీరు మారలేదు నేడు మనం ఇక్కడ చూస్తున్నాం కదండి డాక్టర్లు చేసే పనిని పేపర్లు చేస్తున్నారు వాళ్ళు నిర్లక్ష్యంగా చేస్తున్నారు అనే దానికి నిదర్శనమే ఇదండి అని చెప్పని అంటున్నారు అలాగే గిరిజనుల ప్రాణాలు అంటే వీళ్ళు ఎంత చులకన భావంగా చూస్తున్నారు అని చెప్పని అడుగుతున్నారు నిజంగా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జిల్లా పరిస్థితి అంటే జిల్లా అయిన తర్వాత పోతవేడు దూరంలో అంటే ఉన్నతాధికారులు పోతవేడు దూరంలో ఉన్న హాస్పిటల్లో ఏది జరుగుతుందో అన్నది కూడా గుర్తించకపోవడం చాలా బాధాకరమైన విషయము నేడు మండలకే అంటే జిల్లా ఆసుపత్రుల్లోనే పరిస్థితులు ఉంటే పలు మండలాల్లో ఉన్న హాస్పిటల్ పరిస్థితి అయితే మనం అది వర్ణానితము కనుక ఇప్పటికైనా సరి సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించి అంటే దృష్టి సారించడమే కాదు నేరుగా మనకు అక్కడ చూస్తున్నాం కూడా మన కళ్ళ కట్టెల్లో కనిపిస్తుంది ఒక ఇంజెక్షన్ కానీ ఒక బ్లడ్ కానీ తీసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కాస్త చిన్నపాటు గాలి ఉన్నా సరే చనిపోతారనే మనకు తెలుసు మరి ఇన్ని జరుగుతున్న అంటే ఇన్ని ప్రమాదాలు జరుగుతాయన్న సంగతి వాళ్ళకి సిబ్బందికి తెలిసిన సిబ్బంది ఉంటూ కూడా ఒక స్వీపర్తో ఈ రక్త పరీక్షలు చేయించడం అనేది ఎంతవరకు కరెక్ట్ తక్షణమే వీరిపై చర్యలు తీసుకొని ఇటువంటి జరగకుండా ఉండాలని చెప్పని గిరిజనులు కోరుతున్నారు.